हाय फ्रेंड्स वेलकम टू एवीएन कॉन्सेप्ट्स फ्रेंड्स वीडियो लो डिजी लॉकर अंटे एंटी दीन्नि एला उपयोगिंचाली अने दानि गुरिंचि ई वीडियोलो तेलुसुकुंदाम ई डिजी लॉकर अनेदि इंडियन गवर्नमेंट रूपोंदించిన ఒక అప్లికేషన్ అన్నమాట ఇందులో మనకి డిజిటల్ గా డాక్యుమెంట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు లైక్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ లైసెన్స్ అలాగే మనకి డ్రైవింగ్ లైసెన్స్ అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికెట్స్ 10th ఇంటర్ డిగ్రీ డిప్లొమా ఇలా దీని వలన ఉపయోగం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు డ్రైవింగ్ లైసెన్స్ క్యారీ చేయలేదు మిమ్మల్ని పోలీస్ వారు చలాన కట్టమంటారు కదా అలాంటి సందర్భాలలో ఈ డిగి లాకర్ యాప్ ఓపెన్ చేసి మీ యొక్క డాక్యుమెంట్స్ అనేవి చూపిస్తే కనుక చలానాన్ని అవాయిడ్ చేయొచ్చు మీకు యాక్సెప్టబుల్ ఎందుకంటే డిజిటల్ సైన్తో గవర్నమెంట్ వాళ్ళే ఇష్యూ చేస్తారు కనుక ఇలా కాకుండా మీరు డ్రైవింగ్ లైసెన్స్ని ఫోటో తీసుకుని మొబైల్లో చూపిస్తే కనుక మీకైతే చెల్లుబాటు అవ్వదు ఓకే ఇప్పుడైతే వీడియో లోనికి వెళ్ళిపోదాం ఓకే దీనికోసమైతే మీకు డిజి లాకర్ యాప్ అనేది అవసరం పడుతుంది దీన్ని మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళేసి ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్ లేదంటే మీ దగ్గర పేటిఎం యాప్ ఉంటే కనుక అందులో కూడా ఇదైతే ఉంటుంది పేటిఎం యాప్ ఓపెన్ చేశారంటే ఓకే లాగిన్ చేయండి మీరు ఇక్కడ సర్చ్ బార్లో జస్ట్ సర్చ్ చేయండి డిజి లాకర్ డిఐజిఐ అలా సర్చ్ చేయగానే మనకి ఇక్కడ సర్చ్ చేస్తుంది చూపిస్తుంది ఓకే మీరు ఇక్కడ చూడొచ్చు పేటిఎం హెల్త్లో మనకు వచ్చేసి డిజి లాకర్ అనేది కదా ఓకే దీనిపైన క్లిక్ చేయండి ఓకే నాకైతే డైరెక్ట్ ఓపెన్ అయిపోయింది ఫస్ట్ టైం మీరు ఓపెన్ చేస్తే కనుక మీకైతే అకౌంట్ లేకపోతే కనుక కింద డోంట్ హ్యావ్ యాన్ అకౌంట్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే మీకు ఆధార్ నెంబర్ అడుగుతుంది అనమాట ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాక మీకు మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేశాక మీకైతే 6 డిజిట్స్ పిన్ అనేది క్రియేట్ చేసుకోమని చెప్తుంది అనమాట అదే మనకు పాస్వర్డ్ మీరు డిజిలాకర్ ఓపెన్ చేసిన ప్రతిసారి కూడా పాస్వర్డ్ అడుగుతుంది అనమాట కాబట్టి మీరైతే అది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట 6 డిజిట్స్ పిన్ అనేది ఓకేనా క్లియర్ కదా నాకైతే ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇందులో వచ్చేసి మనకి సపోజ్ మీరు డ్రైవింగ్ లైసెన్స్ని డౌన్లోడ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి మీరు డ్రైవింగ్ లైసెన్సే కావాలనుకోండి అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేస్తారు ఓకే క్లిక్ చేస్తే కనుక ఆల్రెడీ మనకి డిఫాల్ట్గా నేమ్ అనేది వచ్చేస్తుంది అక్కడ ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ని ఎంటర్ చేసి ఈ బాక్స్లో టిక్ చేసి గెట్ డాక్యుమెంట్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ షో చేస్తుంది అనమాట డిజిటల్ సైన్తో వస్తుంది డ్రైవింగ్ లైసెన్స్ మీకు ఇది యాక్సెప్టబుల్ మీరు ఎక్కడైనా మీరు తిరగవచ్చు ఓకే మీరు చూపించవచ్చు పోలీస్ వారికి దీన్ని నో ప్రాబ్లం ఓకే ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు ఇష్యూ చేస్తున్నారనమాట ఓకే ఇండియన్ గవర్నమెంట్ మీరు చూడవచ్చు ఓకేనా బ్యాక్ వచ్చేసారంటే అలాగే మీకు ఇక్కడ వచ్చేసి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ 10th మార్క్ షీట్ అలాగే 12th మార్క్షీట్ ఇలా వెహికల్ ఇన్సూరెన్స్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ నేషనల్ హెల్త్ కార్డు అలాగే 10th మైగ్రేషన్ ఇలా చాలా ఉంటాయి అన్నమాట డాక్యుమెంట్స్ ఇందులో మీకు ఏది కావాలంటే అది డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా సపోజ్ ఆల్రెడీ మై డాక్యుమెంట్స్లో చూడండి ఇవి ఎక్కడ ఉంటాయంటే మై డాక్యుమెంట్స్లో ఉంటాయి అనమాట ఇక్కడ మై డాక్యుమెంట్స్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేస్తే కనుక కనిపిస్తుంది అనమాట ఓకేనా నేను వచ్చేసి ఆల్రెడీ పాన్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్నాను ఓకే ఏఎన్ నెంబరు ఏఎన్ కార్డు ఓకే దీనిపైన క్లిక్ చేశారంటే మనకి చూడవచ్చు ఆల్రెడీ నేనైతే పాన్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను ఓకే మీకు ఇది ప్రింట్ కావాలంటే కనుక ఈ సింబల్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేసి మీరు ఏదో ఫైల్లో సేవ్ చేసుకున్నాక దాన్ని ప్రింట్ తీసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఏంటంటే ఇది ఈ విధంగా మనకి డిజిటల్ సైన్తో వస్తుందన్నమాట ఇక్కడ చూడొచ్చు మీరు ఓకేనా ఇక్కడ గ్రీన్ మార్క్లో ఉంది కదా ఓకే డిజిటల్ సైన్తో అయితే మనకు వస్తుందన్నమాట ప్రొవైడ్ చేస్తారు ఓకే అలాగే ఏఎన్ కార్డు అనేది నేను ఇది కూడా డౌన్లోడ్ చేసుకున్నాను ఓకే మీరు ఇక్కడ చూడొచ్చు ఇది వచ్చేసి ఏఎన్ అంటే ఈపీఎఫ్ఓకి సంబంధించింది అనమాట ఓకేనా ఈపీఎఫ్ఓ మన పిఎఫ్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ ఉంటుంది అలాగే మన ఫాదర్ నేము కేవైసీ చేస్తే వస్తుంది లేదంటే నో అని వస్తుంది అనమాట ఓకేనా ఇది కూడా రెడీ చేసి పెట్టుకున్నాను నేను ఓకేనా అలా మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలంటే అవి మీరు ఆ విధంగా నెంబర్ ఎంటర్ చేసి గెట్ డాక్యుమెంట్ పని క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ షో చేస్తుంది ఓకేనా ఇది మీ ప్రింట్అవుట్ కూడా కావాలంటే తీసుకోవచ్చు ఇందులో భద్రంగా ఉంటాయి ఓకేనా ఎలాంటి ప్రాబ్లము అయితే లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఇది సెక్యూర్ ఫుల్ సెక్యూర్ అన్నమాట ఇది మీకు చూడండి ఇక్కడ వచ్చేసి మనకి హోమ్ లోన్కి వెళ్తే మనకి ఇక్కడ వచ్చేసి అదర్ స్టేట్కి సంబంధించి కూడా సెంట్రల్ గవర్నమెంట్ అలాగే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి కూడా చూపిస్తుంది అనమాట కొన్ని డాక్యుమెంట్స్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు చెప్పాను కదా డిగ్రీ డిప్లొమా ఇవి కూడా ఇమేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా ఇవేంటంటే ఇక్కడ మనకి ఇక్కడ షో చేయట్లేదు మీరు డైరెక్ట్గా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి మీరు అక్కడ లాగిన్ చేస్తే అక్కడ మీకు చూపిస్తుంది అనమాట చూడండి బ్యాక్ వచ్చేస్తున్నాను నేను క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తాను మీకు ఇక్కడ చూపిస్తుంది అవన్నీ కూడా ఓకే డిజిలాకర్ లాగిన్ అని
ఎంటర్ చేశాను. ఓకే, ఇప్పుడైతే మీరు ఈ లింక్ పైన క్లిక్ చేయండి. పై లింక్ పైన క్లిక్ చేయండి. ఓకే, పై లింక్ పైన క్లిక్ చేసి ఇక్కడ జూమ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, మీరు మొబైల్ నెంబర్ ఆర్ ఆధార్ నెంబరు అలాగే ఏదైనా అందులో ఏదైనా ఎంటర్ చేస్తే పర్లేదు. అలాగే 6 డిజిట్స్ సెక్యూరిటీ పిన్ మీకు పాస్వర్డ్గా పనిచేస్తుంది ఇందాక చెప్పాను కదా, ఆ రెండు ఎంటర్ చేసి సైన్ ఇన్ చేయొచ్చు. ఓకే, నేను మొబైల్ నెంబర్ ఆర్ ఆధార్ ఓకే ఏదైనా ఇవ్వండి. ఇక్కడ మీరు ఏది ఎంటర్ చేసినా పర్లేదు. ఓకే, ముందైతే అకౌంట్ నెంబర్ క్రియేట్ చేసుకోవాలని చెప్పాను కదా. ఓకే, 6 డిజిట్స్ ఏదైతే పిన్ మీరు ఇందాక సెట్ చేసుకున్నారో ఆ పిన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు సైన్ ఇన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడైతే మనకి ఒక ఓటీపీ వస్తుంది అన్నమాట. ఓకే, ఆ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది అన్నమాట. చూడండి, ఇక్కడ మీరు చూడొచ్చు యువర్ ఇష్యూడ్ డాక్యుమెంట్స్, నాకు ఇష్యూ చేసిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ షో చేస్తుంది. ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఏఎన్ కార్డు అలా ఓపెన్ అయినాయి కదా. అలాగే ఇక్కడ వ్యూ ఆల్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేశారంటే కనుక మీకు ఏ టు జెడ్ అన్నీ కూడా ఇక్కడైతే మీకు షో చేస్తుంది అన్నమాట. మీరు ఇక్కడ సెర్చ్ చేయొచ్చు డైరెక్ట్, మీకు ఏది కావాలంటే అది సెర్చ్ చేయొచ్చు. ఓకేనా, ఆల్ స్టేట్కి సంబంధించి కూడా ఇక్కడ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వస్తాయన్నమాట. చూడవచ్చు మీరు, మీకు ఇక్కడ ఏ టు జెడ్ అన్నీ ఉన్నాయి, డిగ్రీ, డిప్లొమా. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నాకు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.